శుభోదయం పిల్లలు, బాగున్నారా? బాగున్నారా అని అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఇంట్లో ఉండండి, బయటికి వెళ్ళకండి. ఇంట్లోనే జాగ్రత్తగా శ్రద్ధగా ఉంటూ పాఠాలు నేర్చుకోండి. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి తెలుసా మీకు? ఆ కుటుంబాల్లో అమ్మ నాన్న, పెదనాన్న పెద్దమ్మ, బాబాయి పిన్ని, వాళ్ళ పిల్లలు, నానమ్మ తాతయ్య, ఇలా అందరూ కలిసి ఉండేవాళ్ళు. అందరు కలిసి ఉండడం వల్ల ఆ కుటుంబం ఎంతో ఆనందాల హరివిల్లు లాగా ఉండేది. హరివిల్లు అంటే ఇంద్రధనుసు లాగా ఉండేది, అంత సంతోషంగా ఉండేది. పిల్లలు, పెద్దవాళ్ళు, నాయనమ్మ తాతయ్యలు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు పిల్లల్ని. అమ్మ నాన్న, పెదనాన్న పెద్దమ్మ, పిన్ని, బాబాయ్, వాళ్ళు పనులు చేసుకుంటున్నా ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఈ వృద్ధులు. వీళ్ళు కథలు చెప్పడంతో పాటు అనేక పాటలు నేర్పించేవాళ్ళు. తర్వాత మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా నేర్పేవాళ్ళు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోవడం, అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల తన గ్రామాన్ని విడిచిపెట్టి పట్టణాలకు వెళ్ళడం, అక్కడ జీవనాన్ని సాగిస్తూ ఉండడం జరుగుతుంది. అందరూ కలిసి ఉండే పరిస్థితి ఈరోజు లేదు. ఒకవేళ మనం కథలు వినాలి అన్నా ఈ టీవీలు, ఇప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి చక్కగా దాంట్లో వినడం అలాంటివి చేస్తూ ఉంటాం. కానీ మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా చెప్తేనే వింటే అవి మనసుకి ఎక్కుతాయి చక్కగా. కాబట్టి అలాంటి చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో అరుదు. పెద్దవాళ్ళు ఉంటే చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు లేరు కాబట్టి మనం వినడానికి కూడా ఎక్కడ వినలేం. చదివితే తప్ప, చదువుకుంటే పుస్తకాల్లో తెలుస్తుంది. అయితే ఈరోజు మనం చెప్పుకునే అంశం, ఒకసారి చూడండి ఈ పుస్తకాన్ని చూడండి. పుస్తకం తీసారా? దానిలో రెండవ పాఠాన్ని చూడండి. ఈ రెండవ పాఠంలో పిల్లలందరూ కూడా ఆడుతూ ఉన్నారు. అది యుద్ధం చేస్తున్నట్టు కూడా ఉన్నారు కదా. కత్తులు తీసుకున్నారు, గదలు తీసుకున్నారు, యుద్ధం చేస్తున్నట్టు ఉన్నారు. అక్కడ వరండాలో గురువులు కనిపిస్తూ ఉన్నారు కదా, ఋషులు. వాళ్ళ సమక్షంలోనే ఇక్కడ యుద్ధం జరుగుతున్నట్టు ఉంది. ఈ యుద్ధం ఎప్పుడు జరిగేది? ఇంతకు ముందు పూర్వం రాజులు యుద్ధాలు చేసేవాళ్ళు. యుద్ధాలు చేసి ఏం చేసేవాళ్ళు? శత్రువులను జయించి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకునేవాళ్ళు కదా. అలాగే మనం ఇప్పుడు ఒక యుద్ధాన్ని చెప్పుకోవాలి, మహాభారత యుద్ధం. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది చెప్పండి? కౌరవులు, పాండవులు. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళే, అన్నదమ్ముల పిల్లలే, కానీ వాళ్ళకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కౌరవులందరూ మరణించారు, పాండవులు ఉన్నారు కదా. కౌరవులు ఎవరి పిల్లలు అంటే ధృతరాష్ట్రుడు, గాంధారి కుమారులు, నూరుగురు. తర్వాత ఈ పాండురాజు కుమారులు ఈ ఐదుగురు, వీళ్ళనే పంచ పాండవులు అంటారు. ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళని పాండవులు అంటారు, పంచ పాండవులు అని కదా. ఈ విధంగా ఈ మహాభారత యుద్ధాన్ని మనం, ఆ మహాభారత కథని మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పాఠ్యభాగం చదవాలంటే. ఈ పాఠంలో ముఖ్యంగా మనం భీముని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ భీముడు ఎవరు? పాండవుల్లో రెండోవాడు కదా. ఈ కౌరవులు, పాండవులకి ఒక్కరే గురువు ఎవరు తెలుసా? ద్రోణాచార్యుడు. ఆయన దగ్గర విలు విద్యలు బాగా నేర్చుకున్నారు, యుద్ధ విద్యలు నేర్చుకున్నారు, జ్ఞానాన్ని పొందుకున్నారు. అయితే ఆ జ్ఞానాన్ని ప్రదర్శించే టైంలో భీముడే గెలిచాడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం బాల భీముడు, చిన్ననాటి భీముడు అన్నమాట బాల భీముడు. బాల భీముడు ఎవరో చెప్పుకున్నాం మనం. ఎవరు ఈయన? ఈ భీముడు ఎవరు అంటే పాండురాజు కుమారుల్లో
రెండోవాడు ఈ పాండురాజుకి ఐదుగురు కుమారులు ఉన్నారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులురు, సహదేవుడు. వీళ్ళ ఐదుగురు పాండురాజు కుమారులు. మరి పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఈ ధృతరాష్ట్రునికి 100 కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో ఈ 100 కుమారుల్లో మొదటివాడు దుర్యోధనుడు. మొదటివాడు దుర్యోధనుడు. ఈ పాండవులకి, కౌరవులకి, ఈ 100 కుమారులు కౌరవులు ఉన్నారు కదా, వీళ్ళని కౌరవులు అంటారు. వీళ్ళనేమో ఈ ఐదుగురిని పాండవులు అంటారు. ఈ కౌరవులకి పాండవులకి గురువు ఒకరున్నారు, ద్రోణాచార్యుడు. గురువు ద్రోణాచార్యుడు. ఈయన దగ్గర సకల విద్యలు నేర్చారని చెప్పుకున్నాం కదా. ఈ ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. పాండవులు, కౌరవులు ఉన్నారు. పాండురాజు కుమారుని పాండవులని, ధృతరాష్ట్రుని కుమారులను కౌరవులు అని అంటాం. ఈ పాండవులు 5 ఈ ధృతరాష్ట్రునికి 100 కుమారులని తెలుసుకున్నాం. ఈ ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. వీళ్ళ గురువు ద్రోణాచార్యుడు చెప్పుకున్నాం కదా. అయితే ఈ స్టోరీలోకి వెళ్ళాం, ఇది ఒకసారి వినండి, పాఠంలోకి వెళదాం. ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకుని పూల తోటకు పోయింది. నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టు తప్పి పిల్లవాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమైంది. వెంటనే బాధపడుకుంటూ బాలుణ్ణి ఎత్తుకున్నది. ఆశ్చర్యం, బాలునికి ఏం కాలేదు. కానీ ఆ బాలుడు పెద్ద పెద్ద బండ పగిలి ముక్కలైంది. అంటే ఆ బాలుడు పడ్డ బండ ముక్కలైంది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. చెప్పుకున్నాం మనం బాలభీముని గురించి చెప్పుకుంటున్నాం అని. ఇవంతా కూడా వాళ్ళ వంశాలు జాగ్రత్తగా వినాలి. ఈ బాలభీముని ఒకరోజు కుంతీదేవి వాళ్ళ తల్లి ఎత్తుకొని పూల తోటలోకి వెళ్ళింది. వెళుతూ ఉంటే ఆమె అడుగు తడబడింది. ఒక రాయి తగలడం వల్ల ఆ బాలుడు వెళ్ళి ఒక రాయి మీద పడ్డాడంట. ఆ రాయి ముక్కలు ముక్కలు అయిపోయింది. కానీ భీముడు మాత్రం హాయిగా నవ్వుతున్నాడంట. హాయిగా ఉన్నాడు అంటే సుఖంగా ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు హాయిగా. అది చూసి ఆశ్చర్యపోయింది తల్లి. ఆశ్చర్యపోయి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఎంతో ఇష్టంగా ముద్దు పెట్టుకుందంట. ముద్దాడింది. ఇష్టం, ఇష్టం అంటే ప్రియం అని చెప్పుకోవచ్చు. ప్రియం, దీన్ని ప్రేమ, ప్రేమగా ముద్దు పెట్టుకుందంట. ఆ బాలుడు ఎవరు? బాలపిల్లుడు కదా. బండ మాత్రం ముక్కలైంది కానీ ఆయనకేమీ కాలేదు.
తర్వాత విందాం. బండను పగలగొట్టిన ఆ బాలుడు సామాన్యుడు కాడమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మెదవేలేసుకున్నారు. పెద్దవాడైక కొండల్ని పిండి చేసే గొప్పవాడవుతాడని పొగిడారు. తండ్రి పాండురాజు ఈ విషయం తెలిసింది. బాలభీముడు బలాన్ని చూసి మురిసిపోయాడు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు 2వాడు. భీముని అన్న ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు రాసి చెప్పుకున్నాం కదా మనం. ఈ 5 ఈ 5 పంచపాండవులు అంటారు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు, ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రునికి 100 కుమారులు, వారినే కౌరవులు అంటారు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. ఇది చూడండి, బండ మీద పడ్డాడు కదా, బండ ముక్కలైపోయింది, ఈయనకేమి కాలేదు, హాయిగా ఉన్నాడు, తల్లి చక్కగా ముద్దాడింది. తర్వాత చూసిన వాళ్ళు అంటున్నారు, అమ్మో ఈయన సామాన్యుడు కాదమ్మా, కొండల్ని పిండి చేసే ఘనుడవుతాడు, గొప్పవాడవుతాడు అని పొగుడుతూ ఉన్నారు. పొగడడం అంటే ఏంటి, మెచ్చుకుంటూ ఉన్నారు. ఆ విషయము తన తండ్రి పాండురాజుకి తెలిసింది. బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు. మురిసిపోవడం అంటే ఏంటి, ఆనందపడిపోయాడు. మురిసిపోయాడు అంటే ఆనందపడ్డాడు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు 2వాడు అని చెప్పుకున్నా, బాలభీముడు కదా. ధృతరాష్ట్రుడు తర్వాత భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు వీళ్ళ 5 పంచపాండవులు అంటారు కదా, 5 కదా, అందుకే పంచపాండవులు అనే పేరు వచ్చింది. ఈ పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు కదా, ఆయన హస్తినాపురాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయనకి 100 కుమారులు అని కూడా చెప్పుకున్నాం, వారిని కౌరవులు అంటారని. వాళ్ళల్లో పెద్దవాడు ఎవరు, దుర్యోధనుడు. ఈ కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. అయితే చిన్నప్పుడంట పాండవులు కౌరవులు అంతా కలిసి చక్కగా ఆడుకునేవాళ్ళంట, చదువుకునేవాళ్ళంట. ఆటల్లో భీముడు ఎప్పుడు కూడా ముందుండేవాడంట, అందరిని ఓడించేసేవాడు. ఆటలాడి బాగా అలసిపోయి ఆకలి ఆకలి అంటూ మాటి మాటికి ఇంటికి పోయేవాడంట. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి ఆడుకోవడానికి పోయేవాడు. చూడండి, ఈ భీముడు ఆడినంతసేపు ఆడతాడు, చదివినంతసేపు చదువుతాడు, తర్వాత బాగా అలసిపోయి ఆకలి ఆకలి అనుకుంటూ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చి ఇల్లంతా తిరిగి ఏముందో ఎదుక్కొని ఏది ఉంటే అది తినేసి వెళ్ళిపోయేవాడంట. మీరైతే ఏం చేస్తూ ఉంటారు, నాకు అదొద్దు ఇదొద్దు అని పేచీలు పెట్టడం కదా, అమ్మని అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయమని పేచీలు పెడుతూ ఉంటారు. కానీ భీముడు అలా పేచీలు పెట్టలా, ఏదుంటే అది తిన్నవాడు, తర్వాత వెళ్ళి ఆడుకునేవాడు, చదువుకునేవాడు, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఏమైందో విందాం. ఒకసారి కౌరవులంతా చెట్టెక్కి పండ్లు తెంపుకుంటున్నారంట. పండ్లు అంటే ఏంటి, పండ్లు అంటే ఇక్కడ ఫలాలు. చెట్టెక్కారు, పండ్లు తెంచుతూ ఉన్నారు. అదే చెట్టు అంట భీముడు కూడా ఎక్కబోయాడంట. ఎక్కబోతుంటే వాళ్ళు అడ్డుకున్నారు, నువ్వు ఎక్కొద్దు ఎక్కొద్దు అని చెప్పేసి. ఆ 100 మంది ఎక్కుతూ ఉన్నారు. భీమునికి కోపం వచ్చింది. కోపం అంటే ఏంటి ఇక్కడ, కోపం అంటే ఆగ్రహం. ఈ కోపానికి వ్యతిరేకం శాంతం కదా. కోపం వచ్చేసింది భీమునికి, చెట్టు మొదలు పట్టుకున్నాడు, గట్టిగా ఒక కోపం ఊపేశాడు. ఊపేలేకేమవుతుంది, పిల్లలందరూ కూడా ఆ పళ్ళు రాలిపోయినట్టుగా దబదబా దబదబా కింద పడిపోయారు జలజల. అందరూ చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. దుర్యోధనుడికి ఇంకా కోపం ఎక్కువైపోతుంది, ఈ భీముడేంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. ఆయన కోపంతో భీముని మీద తిరగబడ్డాడు కూడా. చూడండి,
కోపంతో భీముని మీద తిరగబడ్డాడు. అయినా భీముడు భయపడలేదు. ఈ దుర్యోధనుడు కోపంతో భీముడి మీద తిరగబడ్డాడంట. భీముడు ఒక్కడైనా భయపడ్డాడా? భయపడలా. వాళ్ళని చితకబాది పెట్టాడంట, అంటే బాగా కొట్టాడు. ఏమి చేయల కౌరవులు భీమునిపై ద్వేషం పెంచుకున్నారు. ద్వేషం అంటే ఏంటి? ద్వేషం అంటే పగ. పగను పెంచేసుకున్నారు, ఏమి చేయలేకపోయారు, పగ మాత్రం మిగిలిపోయింది. వాళ్ళని రోషంగా వెళ్ళిపోయారు. పగ పెంచేసుకొని నీ పని చెప్తానాగా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముని ఓడించాలి అనుకున్నారు. కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిపై ఇంకా కోపాన్ని పెంచుకున్నాడు. చెప్పుకున్నాం కదా, దుర్యోధనుకి ఈ భీముని మీద చాలా కోపం వచ్చేసింది ఆ పెద్దవాడికి. ఒకనాడు చూడండి టెక్స్ట్ బుక్, భీముడు ఒంటరిగా ఉండడాన్ని దుర్యోధనుడు చూశాడు. ఒంటరిగా అంటే ఒక్కడే ఉండడాన్ని గమనించాడు ఈ దుర్యోధనుడు. అతనికి విషాహారం తినిపించాడు. ఈ భీముడికి ఆహారం అంటే ఇష్టం కదా, అందుకని విషయం కలిపిన పాయసాన్ని, ఓ భీమ ఇక్కడ రా అని చెప్పేసి పిలిచి, ఈ పాయసం నీకోసమే తిను అని చెప్పేసి ఇచ్చాడు. దానిలో ఏం కలిపాడు? విషం. ఈ విషం ఎలా ఉంటుంది చెప్పండి? చిన్న చుక్క అయినా కానీ ప్రాణాలు తీసేస్తుంది కదా. అలాంటిది ఆ పాయసంలో ఎంత విషయాన్ని కలిపాడో ఏమో. ఈ భీముడు ఏం చేశాడు? స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ అంటే తెలివి. పడిపోయాడు. అక్కడ ఉన్న నా పడిపోయలేకే వీళ్ళు ఏం చేశారు? ఈ భీమున్నంట తీగలతో బంధించారంట. ఇనుప తీగలు ఉన్నాయి చూడండి చుబ్బలు, ఆ తీగలతో బంధించేసి తీసుకెళ్ళి అందరు పట్టుకుని వెళ్ళి నదిలో పడేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళందరూ కలిసినా సరే ఈ భీముణ్ణి ఎత్తలేకపోయారంట. అంతమంది కలిసినా సరే ఎత్తలేకపోవడం చూడండి, అంటే భీముడు ఎంత బలాంటిడో. ఏం చేశారు? దొర్లిచ్చుకుంటూ తీసుకెళ్ళి నదిలో పడేసేసారంట. ఆ నదిలో పడేసిన వెంటనే భీముడు పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళం అంటే భూమి క్రింది భాగం కదా. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాం, క్రింది భాగాన్ని పాతాళం అంటాం. పాతాళంలో పడేసేసారు. ఆ పాతాళంలో ఏమున్నారు? అక్కడ ఏమున్నాయి చెప్పండి? పాతాళంలో పాములు ఉన్నాయంట. అక్కడ విషసర్పాలు, అంటే విషం కలిగిన పాములు, అంటే ప్రమాదకరమైన పాములు ఉన్నాయి. ఈ పాములు ఏం చేశాయి? విషంతో పడి ఉన్న వాడి విషాన్ని పీల్చేశాయి. అతనికి ఎట్లాంటి అపాయం కలగకుండా చేశాయి. అపాయము అనే దానికి వ్యతిరేకం చెప్పండి. అపాయం, ఉపాయం. అపాయం కలిగి ఉన్నామంటే ఏదైనా ఉపాయం ఉండాలి అంటుంటారు కదా. అపాయం కలగకుండా ఏం చేశారు? ఆ విషాన్ని తాగేసేసారు. భీముని కట్లు తెంచేశారు. కొంతసేపటికి స్పృహ వచ్చేసిందంట భీమునికి, తెలివి వచ్చేసింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువు అని తెలుసుకున్నాడు. బంధువు అంటే ఎవరిక్కడ? బంధువు అంటే చుట్టం. అక్కడ నాగలోకంలో పడేసేసారు, పాతాళ లోకంలో. అక్కడ నాగలోకంలో సర్పాలు ఉన్నాయి, విష సర్పాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వీటన్నిటికి రాజు ఎవరు? నాగరాజు. ఈ నాగరాజు అంట భీమునికి బంధువు అయిపోతాడంట. అందుకని ఈయన ఆ బంధువు దయ వల్ల, నాగరాజు దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొందుకున్నాడంట. 1000 ఎలిఫెంట్స్ ఏనుగుల బలాన్ని పొందుకున్నాడు. అసలు ఒక్కడుంటేనే భీముణ్ణి ఆ 100 మంది కూడా ఏమి చేయలేకపోయారు. మరి 1000 ఏనుగుల బలం అంటే ఇక అసలు ఆపశక్యమే కాదు. ఆ 1000 ఏనుగుల బలాన్ని పొందుకున్న భీముడు మళ్ళీ భూలోకానికి వచ్చేసాడు. పాతాళ లోకం నుండి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మరి కొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు
ఇరువురు గురువు ద్రోణాచార్యుడు అని చెప్పుకున్నాక కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనునికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. చూడండి, దుర్యోధనుడు కౌరవుల్లో పెద్దవాడని చెప్పుకున్నాం. ఈ ద్రోణాచార్యుడు గురువు ఏం చేశారంటే, భీముడికి దుర్యోధనునికి బలపరీక్ష పెట్టాడు. ఎవరి బలాన్ని వాళ్ళు ప్రదర్శించుకోవాలి. వీళ్ళిద్దరూ గదా యుద్ధం కూడా చేస్తూ ఉన్నారు. ఈ గదా యుద్ధంలోనంట భీముడే నెగ్గాడంట. నెగ్గకేముంది మరి, 1000 ఏనుగుల బలం కలిగిన వాడు కదా. కాబట్టి ఆనందంతో తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడంట, అమ్మా అమ్మా, నేను భీముడిని దుర్యోధనుని ఓడించేశాను అని చెప్పి చెప్తున్నాడంట. అప్పుడు తల్లి ఏమంటుందో తెలుసా, నాయనా నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు. ఇతరులు అంటే ఎవరు, పరులు. వాళ్ళకి మేలు చేసేందుకు ఉపయోగించు. మేలు అంటే మంచి చేయడానికి మాత్రమే ఉపయోగించు నాయన, కీడు చేయవద్దు. ఇతరులకి ఎప్పుడు కూడా మేలే చేయాలి అని చెప్పింది. బుద్ధులు చెప్పిందంట, అంటే మంచి మాటలు చెప్పింది. అప్పుడు భీముడు ఏమన్నాడు, సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డ వాళ్ళను శిక్షిస్తా, మంచి వాళ్ళను రక్షిస్తా. శిక్ష, రక్ష ఇవన్నీ కూడా ఏ పదాలు, ఇవి ప్రాస పదాలు. శిక్ష, రక్ష. శిక్ష అంటేనేమో చెడ్డవారికి ఉపయోగించాలి, అంటే చెడ్డవాళ్ళని శిక్షించాలి లేక దండించాలి. మరి మంచి వారిని రక్షించాలి. నేను పెద్దయ్యాక దుష్టుల్ని శిక్షిస్తా, మంచి వారిని రక్షిస్తానమ్మా అని చెప్పుకున్నాడు భీముడు. నిజమే, భీముడు అలాగే మాటిచ్చాడు తల్లికి. ఏమని, నేను పెద్దయ్యాక ఈ విధంగా ఉంటానమ్మా, అందరికీ మేలు చేస్తాను, ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తాను, మంచి వాళ్ళని నేను రక్షిస్తాను అని మాటిచ్చాడు. ఎంత చక్కగా అమ్మ మాటను విన్నాడో చూడు కదా. ఈ భీముడు అమ్మ మాటను జవదాటలేదు. చూద్దాం ఇది ఒకసారి. ఈ కుంతీదేవి పాండురాజు కుమారులు 5 అని చెప్పుకున్నాం. ఈ 5 భీముడు 2వ కదా. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఆయనకి 100 కుమారులు. దుర్యోధనుడు 1వ, వీళ్ళందరికీ గురువు ద్రోణాచార్యులు. ఈ ద్రోణాచార్యుల దగ్గర అనేక విద్యలు అభ్యసించడం మొదలుపెట్టారు. బాగా గురువు దగ్గర చదువుకున్నారు, అనేక యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అక్కడే ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా ఉండేవాళ్ళు. అయితే పాండవులు కౌరవులంతా కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడు కూడా ముందే ఉండేవాడు, ఈ కౌరవుల్ని ఓడిస్తూ ఉండేవాడు. బాగా అలసిపోయి ఇంటికొచ్చి ఆకలి ఆకలి అనుకుంటూ ఏదుంటే అది ఎత్తుకొని తినేసి వెళ్ళిపోయేవాడు, చదువుకునేవాడు లేకపోతే ఆడుకునేవాడు. ఒకసారి ఈ కౌరవులందరూ చెట్టెక్కి పళ్ళు కోసుకుంటుంటే ఈ భీముడు కూడా ఎక్కబోయాడంట. ఎక్కపోతే భీముడిని ఎక్కనివ్వలేదు, అందుకని భీముని కోపం వచ్చింది. చెట్టు పట్టుకొని మొత్తం ఊపేసేసాడు. ఫలాలు రాలిపోయినట్టుగా జలజలా కింద రాలిపోయారంట 100. ఆ భీముని బలానికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఇక భీముని మీద తిరగబడ్డారంట. ఈ భీముడు అందరినీ చిత్తు చిత్తుగా కొట్టేసేసాడు, చిత్తక బాధేసి వచ్చేసాడు. అది చూసిన దుర్యోధనుడికి ఇంకా భీముని మీద కోపాన్ని పెంచుకున్నాడు, పగని పెంచుకున్నాడు. ఒకరోజు ఒంటరిగా ఉండడం గమనించి పాయసంలో విషాన్ని కలిపి భీముడికి తినబెట్టాడు. దానికి భీముడు స్పృహ తప్పిపోయాడు. అప్పుడు ఇనుప సువ్వలతో చుట్టి మోసుకెళ్ళి నదిలో పడేద్దాం అనుకుంటే మొయ్యలేకపోయారు. దొర్లించుకుంటూ వెళ్ళి తీసుకెళ్లి నదిలో పడేశారు. అలా నదిలో పడేసిన భీముడు పాతాళానికి వెళ్ళిపోయాడు.
పాతాళంలో ఎవరున్నారు? విషసర్పాలున్నాయి. ఆ విషసర్పాలన్నిటికీ రాజు నాగరాజు. ఈ విషసర్పాలు ఆయన ఒంటిలో ఉన్న విషాన్ని పీల్చేశాయి. చక్కగా భోజనం పెట్టి ఆ నాగరాజు 1000 ఏనుగుల బలాన్నిచ్చి పంపించేశాడు. ఆ నాగరాజు ఈ పాండవులకి బంధువంట, అందుకని 1000 ఏనుగుల బలాన్నిచ్చి పంపించేశాడు. అలా వచ్చిన భీమునికి ద్రోణాచార్యులు గురువు గారు కౌరవులకి, భీముడికి, ఈ పాండవులకి బలపరీక్షలు పెట్టారు. ఆ బలపరీక్షలో ఎవరు తన బలాన్ని ప్రదర్శించుకోవాలన్నమాట. అలాగే ఈ భీముడికను దుర్యోధనుడు కూడా గదాయుద్ధం పెట్టాడు. ఆ గదాయుద్ధంలో భీముడే విజయాన్ని సాధించాడు. ఆ విజయంతో అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ అమ్మ నేను భీముణ్ణి జయించేశాను అని చెప్తే, బాబు నీ బలాన్ని ఇతరులకు మేలు చేయటం కోసమే ఉపయోగించునైనా, కీడు చెయ్యొద్దు, మేలు చేయాలి అనే మాటని చక్కగా చెప్పింది. అందుకని భీముడేమన్నాడు, అవునమ్మా నేను పెద్దవైనాక నా బలాన్ని ఇతరులకు మేలు చేయటానికే ఉపయోగిస్తాను, దుష్టుల్ని శిక్షిస్తాను, మంచి వారిని రక్షిస్తాను అనే మాట ఇచ్చాడు. ఇది పిల్లలు విన్నారు కదా, బాలభీముని కదా, చాలా బాగుందా? జాగ్రత్తగా చదవండి ఈ పాఠాన్ని. చెప్పింది శ్రద్ధగా విన్నారు కదా, నోట్స్ కూడా జాగ్రత్తగా రాయండి. బాలభీముని గురించి సొంత మాటల్లో రాయాలి అంటే ఒక 5 వాక్యాలు రాయండి. కౌరవులకు భీముడు అంటే ఎందుకు కోపం? ఎందుకు కోపం? ఎందుకంటే తను చెట్టెక్కి పండ్లు కోసుకోవడానికి వాళ్ళందరూ ఎక్కారు, ఈయన ఎక్కుతుంటే ఎక్కనివ్వలేదు. అందుకని భీముడు ఏం చేశాడు, మొత్తం చెట్టు పట్టుకుని ఊపేసేసాడు. అందరూ జల్జల రాలి కింద పడ్డారు, అందుకు కోపం. ఇంకోటేమో భీముడు ఆటల్లో ఎప్పుడు కౌరవులను ఓడించేవాడు, అందుకు కోపం కదా. ఆటల్లో ఓడిస్తే కోపమే కదా, అందుకే ఆ భీముని మీద కౌరవులు కోపాన్ని పెట్టుకున్నారు. పాండవుల్లో కౌరవుల్లో ఎవరు మంచివాళ్ళు? ఎందుకు ఎవరు మంచివాళ్ళు? పాండవులు మంచివాళ్ళా, కౌరవులు మంచివాళ్ళా? పాండవులు మంచివాళ్ళు. ఈ కౌరవులంతా కూడా మోసంతో, కుయుక్తితో జయించాలనుకున్నారు కదా. ఈ పాండవులు సత్యంతో ప్రవర్తిస్తూ ధర్మం తెలిసి నడుచుకునేవాళ్ళు కాబట్టి కౌరవులు మంచివాళ్ళు అనే విషయాన్ని గమనించండి. విన్నారు కదా పిల్లలు, మిగిలిన వ్యాకరణ అంశాలు అంటే గ్రామర్ సంబంధించిన విషయాలన్నీ కూడా మనం 2వ భాగంలో చెప్పుకుందాం. ఈ మొదటి భాగం బాలభీముడు పాఠం ఇంతటితో సమాప్తం. విన్నారు కదా, జాగ్రత్తగా రాసుకోండి, చక్కగా చదవండి. ఈ పాఠాన్ని ఒకసారి చదవండి. ఈసారి 2వ తరగతి మొదలవేటప్పుడు, ఆ 2వ క్లాస్కి సిద్ధపడి వచ్చేటప్పుడు ఆ పాఠం అంతా చదువుకొని రావాలి. దానిలో ప్రశ్నలు అడుగుతాను, చక్కగా చదువుకొని రండి. వ్యాకరణాంశాలని తర్వాత చెప్పుకుందాం. ఇంకుంటాను మరి, ధన్యవాదములు.